హరివిల్లు మీ సొంత ఇంటి కలల సిరిజల్లు ఈ వీడియోని చూసే ముందు మా 9 డోసెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొందరు ఇంటి పిచ్చి వాళ్ళు ఉంటారు, ఎందుకంటే కొందరు ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళాలని అనుకోరు. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినా రాత్రికి వెంటనే తిరిగి వచ్చేస్తారు, ఎందుకంటే ఎక్కడ రాత్రి అయితే ఇంట్లో దొంగలు దూరుతారేమోనన్న ఒక భయం. ఒకవేళ ఎక్కడికైనా పొరపాటున వెళ్ళినా ఆ ఇంటిని పక్కింట్లో వాళ్ళకు అప్పచెప్తూ ఉంటారు, అదే ఇంట్లో వాళ్ళని పడుకోమని చెప్తారు. ఇదంతా మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి. ఇక బాగా డబ్బున్న వాళ్ళైతే ఏ లాకర్లు కానీ సెక్యూరిటీ కెమెరాలను కానీ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు దొంగలు బాగా తెలివి మీరిపోయారు కదా, ఎప్పుడు పడితే అప్పుడు, ఏ సమయం పడితే ఆ సమయంలో వీళ్ళు దొంగతనం చేయరు. వీళ్ళకంటూ ఒక నియమాలు ఉంటాయంట, అవేంటో ఇప్పుడు చూద్దాం. సమయం చూసుకుని ఇంటిని గుళ్ళ చేస్తూ ఉంటారు. అయితే దొంగలు ఇంటిని దోచుకోక ముందు ఆ ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహిస్తారట, ఎందుకంటే ఇంటి పరిసరాల గురించి ఓ అవగాహన కోసం. మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించిన దొంగలు లోనికి చొరబడేస్తున్నారు. దొంగలు దోచుకెళ్ళడానికి పక్కా ప్లానింగ్ వేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఒక్కరే కాకుండా చాలామంది ఈ దొంగతనాల్లో పాల్గొంటూ ఉంటారు. ఒక బ్యాచ్ ఇంటి చుట్టూ రెక్వీ నిర్వహిస్తే ఇంకో బ్యాచ్ మాత్రం ఇంటి ఇన్ఫర్మేషన్, అంటే ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏ ఏ జాబులు చేస్తారు, ఏ ఏ టైంలో బయటకు వెళ్తూ ఉంటారు లాంటివి, ఇలాంటి ఇన్ఫర్మేషను సంపాదిస్తూ ఉంటారట. ఎప్పుడు ఊరు వెళ్ళిపోతారో కూడా దొంగలు గమనిస్తూనే ఉంటారట. ఏ స్థాయిలో వారు సమాచారాన్ని కూపి లాగి ఉంటారో తెలిసిపోతుంది. అయితే వారి దొంగతనానికి ఎంచుకున్న ఇళ్ళు కొన్ని సూచనలు వేసుకుంటారట ముందుగానే. అదేంటంటే ఇంటి ముందు తెల్లటి రాళ్లను వదిలిపెట్టి వెళ్ళటం. ఇలాంటి తెల్లటి రాళ్ళు వదిలిపెట్టడం ఆ దొంగల బ్యాచ్కు ఒక సూచన. అలా మనకు తెలియకుండా రాళ్ళు ఇంటి ముందు ఉన్నాయి అంటే మీరు కాసింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకు అంటే త్వరలోనే మీ ఇంటిలో దొంగతనం జరగబోతుంది అని అర్థం. ఇలాంటి తెల్లటి రాళ్ళు మీ ఇంటిలో డబ్బు ఉండని దోపిడీ చేయడానికి అనువైనదని సూచనంట. రెక్కీ నిర్వహించిన బ్యాచ్ ఇలాంటి రాళ్లను ఇళ్ల ముందు వేసేసి వెళ్తాయట. దొంగతనానికి వచ్చిన బ్యాచ్ వీటిని చూసి మన వాళ్ళు చెప్పిన ఇళ్ళు ఇదే అంటూ దోచుకుని వెళ్తారట. ఇప్పటికే పోలీసులు ఇలాంటి సింబల్స్ గురించి పెద్ద లిస్టును విడుదల చేశారు. ఇలాంటి రాళ్ళు గనక పొరపాటున మీ ఇంటి ముందు ఉంటే గనక వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాల్సిందిగా కోరుతున్నారు. ఇంగ్లాండ్లో ఇప్పుడు ఇటువంటి దోపిడీలు చాలా అధికమయ్యాయంట. ఇదే తరహాలో మొన్న బెంగళూరులో కూడా చోటు చేసుకుంది. 25 ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతమైన డెవలప్మెంట్స్తో వడాయప్రోడ్ హరివిల్లు మీ సొంత ఇంటి కలల సిరిజల్లు.